తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేదే బోనాలు. ప్రతి పల్లె పల్లెన పట్టణము ఎక్కడ చూసినా అమ్మవారి దేవాలయాలు ఉండనే ఉంటాయి. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు, మాసాంతం అమ్మవారికి బోనాలు చేస్తూ భక్తి ప్రపత్తులను చాటుతారు. చిన్న పెద్ద ఆడమగ అనే తేడా లేదు. కులాల వారిగా సామూహికంగా అందరూ కూడా అమ్మవారికి నిష్టతో ఇష్టంగా దైవానికి నైవేద్యం సమర్పించేదే బోనం. ఆ బోనాల పాటలో చాలా ఫేమస్, మైసమ్మో మైసమ్మో మాయదారి మైసమ్మ. 20 సంవత్సరాల క్రితమే కాలేజ్ అనేటువంటి సినిమా కోసం రచించినటువంటి గేయ రచయిత, సినీ గేయ రచయిత గుండేటి రమేష్ గారు ఉన్నారు. వెల్కమ్ టు ఆర్టీవీ. మీరు పాడినటువంటి పాట ప్రకంపనలు సృష్టిస్తుంది. ఒకసారి మా కోసం మైసమ్మో మైసమ్మ. అమ్మవారి పేరు వింటేనే తనవంతా పులకించిపోతుంటుంది, నరనరం రోమాంచితం అవుతుంది. అందుకే ఆ శక్తిమాత అంటే మన గ్రామ దేవతలైనటువంటి దుర్గమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, ఇలా అమ్మవార్ల ప్రతిరూపమైనటువంటి బోనాల సంస్కృతి సంప్రదాయాలు తెలంగాణ మొత్తంలో ఈ మాసమంతా దద్దరిల్లుతున్న శుభవేళ ఒక ఇలాంటి అవకాశం నాకు ఆర్టీవీ వాళ్ళు కలిగించడం నా అదృష్టంగా భావిస్తూ కాలే చిత్రంలో రాసినటువంటి పాటని ఇప్పుడు నేను మీ ముందు పాడుతున్నాను. మాయదారి మైసమ్మో మైసమ్మ, మనం మైసారం పోదామే మైసమ్మ. మాయదారి మైసమ్మో మైసమ్మ, మనం మైసారం పోదామే మైసమ్మ. వాయదారి మైసమ్మో మైసమ్మ, మనం మైసారం పోదామే మైసమ్మ. ఓ మైసమ్మో 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 మైసమ్మ, గబరబెట్టి పరిశాన్ చేసి గబరబెట్టి గయబుగాకే మైసమ్మ, జరా పరేషాని జయ్యకే మైసమ్మ. గబరబెట్టి గయబుగాకే మైసమ్మ, జరా పరేషాని జయ్యకే మైసమ్మ. స్కములని కాము చేసి సరదాగా బతుకుతున్నా, బచ్చగల ఇష్యూతోనే చచ్చి సగం అవుతున్నా. తరరా తరరా లడులాంటి ముఖాలన్నీ జిడ్డులాగా మారుతున్నాం, చక్కనైన చుక్క ఏమో ఎక్కడుందో చిక్కదాయే మైసమ్మో. పోరి ఉత్తరం వేసి మైసమ్మ, ప్యారిక దివాన చేసిపోయిందే మైసమ్మ. కాలేజీ క్యాంపస్ల కాలు నిలవదే మైసమ్మ, మా కంప్యూటర్ క్లాసులు మిస్ అవుతున్నాయే మైసమ్మ. ఓ మైసమ్మో 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 మైసమ్మ, గబరబెట్టి పరిశాన్ చేసి గబరబెట్టి గయబుగాకే మైసమ్మ, జరా పరేషాని జయ్యకే మైసమ్మ. మాయదారి మైసమ్మో మైసమ్మ, మనం మైసారం పోదావే మైసమ్మ. తన్న నాన నన్న నాన నన్న నాన నన్న తన్న నాన నన్న నాన తనన నాన నన్న. సండే వచ్చిందంటే సందడి సగమైపాయే, పబ్బుల్లో బీరు లేక పసాయించిపోనాయే. తననా తననా లడ్డులాంటి ముఖాలేమో జిడ్డులాగా మారుతున్నాం, చక్కనైన చుక్క ఏమో ఎక్కడుందో చిక్కదాయే మైసమ్మో. ఓ మైసమ్మ, తిండి తిప్పలేక తిరుగుతున్నామే మైసమ్మ, నీకు తీరొక్క మొక్కులు మొక్కుతున్నామే మైసమ్మ. గుట్టు మచ్చ గుట్టు చిట్టాను విప్పవే మైసమ్మ, మేము పట్టుకునే జాడ జర్రంత చెప్పవే మైసమ్మ. ఓ మైసమ్మో 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 మైసమ్మ, గబరబెట్టి పరిశాన్ చేసి గబరబెట్టి గయబుగాకే మైసమ్మ, జరా పరేషాని జయ్యకే మైసమ్మ. మాయదారి మైసమ్మో మైసమ్మ, మనం మైసారం పోదావే మైసమ్మ. మనం మైసారం పోదావే మైసమ్మ, మనం లష్కరులో పోదామే మైసమ్మ. ఓకే ఓకే. సో మైసమ్మ మీద పాట రచించాలని ఎట్లా వచ్చింది కాన్సెప్ట్? ఇది బోనాల్లో అద్భుతంగా క్లిక్ అవుతుందని ఆనాడే అనుకున్నారా? ఇంత జోష్ ఉన్నటువంటి పాట అమ్మవారిది ఎట్లా స్పందన వచ్చింది? అయితే ఒక అమ్మాయిని పట్టుకునే క్రమంలో ఒక యూత్ కాలేజీ పిల్లలు ఆ అమ్మాయిని పట్టుకునే క్రమంలో వెళ్తూ ఉంటే
అక్కడి నుంచి ఎదురుగా బోనాలు వస్తుంటాయి. బోనాలు వస్తుంటే అప్పుడే ఆ అమ్మాయి చాలా తిప్పలు పెడుతుంది, మాకు దొరకలేదు, రకరకాల ప్రయత్నాలు చేసినప్పుడు దొరకలేదు కాబట్టి ఈ అమ్మవారి కన్నా చెప్పుకుందాం, అప్పుడు ఈ అమ్మాయి దొరుకుతుంది, మాకు పెళ్ళి అయిద్దా అని చెప్పి ఆ అబ్బాయి వాడే పాట అన్నట్టు అప్పుడే అనుకున్నాం. కాలేజ్ సినిమాలో రవి చావలి గారు దర్శకులు, శివాజీ గారు, మాన్య గారు నటించినటువంటి చిత్రం ఇది, చాలా మంచి పేరు తీసుకొచ్చింది నాకు. మరి ఆ చిత్ర బృందానికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అమ్మవారికి సంబంధించినటువంటి పాటలు మీరు చాలా వాడినట్టున్నారు, చాలా రచించినట్టున్నారు, మా కోసం ఇంకొక మరొక పాట అమ్మవారికి. దుర్గామాత నవరాత్రి ఉత్సవాల్లో మేము ఎప్పుడు అమ్మవారి దుర్గామాత దీక్ష వేస్తాం. ఆ సందర్భంగా కరీంనగర్లోని మహాశక్తి ఆలయంలోని అమ్మవార్ల పైన రాసినటువంటి పాట చాలా, ఇది కూడా మంచి నాకు పేరు తీసుకొచ్చింది. ఆ పాట ఇప్పుడు మీకు వినిపిస్తున్నా. జయమంగళహారతి శుభమంగళహారతి జయ కనకా దుర్గా గైకొను మంగళహారతి జయమంగళహారతి శుభమంగళహారతి జయ కనకా దుర్గా గైకొను మంగళహారతి పలుమరు పిలిచిన మాతో పలుకవేమి పాపమా పరమ కరుణ సాగరి మా పైన మీకు కోపమా మురళాలించుమా మోము చూపుమా మురళాలించుమా మోము చూపుమా దురిచ భంజని వినివని దరి జేరితి బ్రోవుమా దురిత భంజని వినివని దరి జేరితి బ్రోవుమా జయమంగళహారతి శుభమంగళహారతి జయ కనకా దుర్గా గైకొను మంగళహారతి భక్త జనోద్ధారిని మీ పావన పాదంబుల భక్తితో భయముతో భజనతో పూజించెదా ముక్తి నీయవా ముదము గూర్పవా ముక్తి నీయవా ముదము గూర్పవా శక్తిహీనులము మేము శ్రమణందగజూతువా శక్తిహీనులము మేము శ్రమణందగజూతువా జయమంగళహారతి శుభమంగళహారతి జయ కనక దుర్గా గైకొను మంగళహారతి. పల్లె పల్లెన ఎంత జోష్గా అమ్మవారి బోనాలు చేస్తారో గుండెడి రమేష్ ఎక్కడ ఉంటే అంత జోష్ ఆయన పాటతో మాటతో కంజర చప్పుడుతో చేస్తూనే ఉంటారు. అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు కావచ్చు, బోనాల సందడి కావచ్చు, ఎక్కడ చూసినా తన అద్భుతమైనటువంటి గాత్రంతో చక్కగా వాడి ఉరుతలు ఊగించేటువంటి ప్రతిభ ఆయన సొంతం. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్ ఆర్టీవీ కరీంనగర్ నుండి.